కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణులు హాజరై మాట్లాడుతూ, మొక్కలని నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, సకాలంలో వర్షాలు వచ్చి పంటలు సమృద్ధిగా పండి అందరూ సంతోషంగా ఉండాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కనకండ్ల కవిత తిరుపతిలో హాజరై మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలంటే చెట్లని పెంచి వాటిని సంరక్షించాలని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, భవిష్యత్ తరాలకి అందించాలని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే మంచి కార్యక్రమం శ్రీకారం చుడుతూ హరితహార కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సభాధ్యక్షులు గౌరవ సర్పంచ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి మరియు ఇతర వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు మరియు పంచాయత్ సెక్రటరీ గారికి, కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ మరియు పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. నేను నిన్ననే ఈ వినవంక నుండి ఈరోజు బెజ్జంకిలో నిన్న సాయంత్రం రిపోర్ట్ చేయడం జరిగింది. కొత్త ఫస్ట్ అన్ని విలేజ్లలో వచ్చింది మీ ఊరికే, అది కూడా ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా ఈ ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా భాగస్వాములై ప్రతి మొక్కని నాటడమే కాదు, నాటిన మొక్క ప్రతి ఒక్క మొక్క బతికేలాగా దానికి సంరక్షణ చేపట్టి అందరూ కూడా ఈ హరితహార కార్యక్రమాన్ని మంచిగా ఉపయోగించుకొని, ఇంతకుముందు మన జెడ్పీటీసీ గారు చెప్పారు, ఇంకుడు గుంతలు తీసుకోవడం, తర్వాత గ్రౌండ్ వాటర్ పెంచుకునే దానికి ఏమేమి చేపట్టాలి అనేది, అది అన్నిటి కూడా ఒక్కొక్క దానికి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చెట్ల వల్లనే వర్షాలు వస్తే ఇంకుడు గుంతలు ఉపయోగం ఉంటుంది, ఫామ్ పండ్లు ఉపయోగం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చెట్లని నాటిన ప్రతి మొక్కను కూడా కాపాడుకొని ఈ పర్యావరణాన్ని కాపాడడంలో కానీ వర్షాలు రావడంలో కానీ తోడ్పడాలి. ఇంతకుముందు మనం చూసినాం, కాలం అనేది రోజురోజుకు వెనకబోతూ ఉన్నది. ఈ మనం మారుతున్న కాలంలో చెట్లన్నీ కొట్టేసి చిన్న ఇంతకుముందు పొలం దగ్గర కనీసం అంటే కూలికి పోయినప్పుడు, మనం అందరం పనులకు పోయినప్పుడు మధ్యాహ్నం తినడానికి కానీ ఉండడానికి కానీ చెట్లు ఉంటూ ఉండే. ఇప్పుడు అన్నీ కూడా పీకేసి నీడ వస్తున్నదని, పంట పోతున్నదని చెప్పి అన్ని చెట్లను కూడా పీకేసి ఏం నిలువ నీడ లేకుండా చేసుకుంటా ఉన్నారు. ఏమైనా వర్షం పడినా కానీ ఎండకపోయినా కానీ చెట్లు లేకుండా అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సందర్భంగా మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, మంచిగా చెట్లను కాపాడుకొని పర్యావరణాన్ని కాపాడాలి. మంచిగా ఈ కాలం అనేది వెనకపోకుండా వర్షాలు అనేవి సకాలంలో వచ్చేదానికి చెట్లు అనేవి దోహదపడతాయి కాబట్టి అందరూ కూడా చెట్లను సంరక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా అందరూ కూడా ఈ ఊరి నుంచి కూడా కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి అందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎవరు కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఊరి బాగు కోసం అందరూ కూడా ముందుకు వెళ్తారని చెప్పి, ఈ బెజ్జంకి మండలంలోనే ఈ ఊరు ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు.